Razole. ఈరోజు దాదాపుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ తో ఎండలు తీక్షణంగా ఉన్నా కూడా ఏమాత్రం కూడా మండుతున్న ఆ ఎండలను కాతురు చేయకుండా నాతో పాటు వేలాది మందిగా అడుగులు అడుగు వేశారు. ఒకవైపున బాధలు చెబుతూ అర్జీలు ఇస్తూ మరోవైపున నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఆ ఎండలో నాతో పాటు నడవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదు. అలా ఎండలో నడుచుకుంటూ వచ్చి ఈ దుమ్ములో ఈ రోడ్డు మీద నిలుచుని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా ఏ ఒక్కరికి కూడా లేదు. అయినా కూడా ఇవేవి కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తూ ఉన్నారు. ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. కోనసీమ అంటే బయట ప్రపంచానికి చాలా సంపదలున్న ప్రాంతంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వాస్తవాలు వేరే రకంగా ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ప్రజల బాధలు, ఇక్కడ రైతన్నల బాధలు చూసినప్పుడు నిజంగా నాకే బాధ అనిపించింది. రబీ సీజన్లో సరిగ్గా సాగునీరు అందదు, కొబ్బరి రేటుకు స్థిరంగా రేటు, కొబ్బరికి స్థిరంగా రేటు ఉండదు, పరిశ్రమలు లేవు, కనీసం త్రాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఉండని పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ప్రజలు ఉన్నారు. బ్రతకడానికి జిల్లాలు వదిలిపోవడమే కాదు, బ్రతకడానికి ఏకంగా దేశమే వదిలిపెట్టి గల్ఫ్ రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారు. ఇక్కడి ప్రజలు
అంటున్న మాటలు నాతో అన్నా బాబు వస్తే మాకు నీళ్లు రావన్నా అని అన్నా బాబు వస్తే మాకు గిట్టుబాటు ధర రావన్నా అని అన్నా బాబు వస్తే గతంలో ఉన్న రేట్లు కూడా పడిపోయే పరిస్థితికి వస్తుంది నాయన్న అని చెప్పి అన్నా బాబు వస్తే రుణాలు రావన్నా అని అన్నా బాబు వస్తే కనీసం ఆ రుణాల మీద వడ్డీ రాయితీ కూడా రాకుండా పోతా ఉందన్నా అన్నమాట. చివరకు బాబు వస్తే అన్నా వ్యవసాయమే దండగగా మారుతా ఉందన్నా, రైతు ఇల్లు గుల్లవుతా ఉందన్నా అన్న మాట ఇవాళ ఇక్కడ రైతన్నలు చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. రబీ సీజన్ వస్తే రాజోలులోనే ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 35,000 ఎకరాల ఆయకట్టు శివార భూముల్లో నీళ్ళు అందక కాలువలు పూడుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. చింతనమోరు శంకరగుప్తం కత్తిమండ గూడపల్లి జీపల్లిపాలెం గుబ్బలపాలెం తదితర గ్రామాలకు సాగునీరు కూడా సరిగ్గా అందని పరిస్థితుల్లో వ్యవసాయం చేయడమే కష్టము అంటా ఉన్నారు రైతన్నలు. చివరకు ఏదో రకంగా రైతన్న పంటను కాపాడుకొని కష్టపడి ఆ పంటను మార్కెట్లోకి తీసుకొని వస్తే ఇవాళ మార్కెట్లో పరిస్థితి ఏమిటి అని అంటే, వరకు చూస్తే మద్దతు ధర ఏమో 1550 అంటారు, కానీ ఆ రైతన్న మార్కెట్కి వెళ్ళి అమ్మాలనుకుంటే కనీసం ఆ రైతన్నకు 1130 రూపాయలు కూడా కొనే నాథుడు ఇవాళ ఆ రైతు కరువైన పరిస్థితి. చివరికి కొనుగోలు కేంద్రాలు అన్నది నిజంగా ఒక హాస్యాస్పదంగా మార్చేశారు. ధాన్యం పూర్తిగా దళారీల పాలు అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు నామకే వాస్తే తెరుస్తారు. తెరిచి వాళ్ళు చేసేదేమిటి అని అంటే, వాళ్ళ దగ్గర ఉన్న తెలుగుదేశం బినామీలకు వాళ్ళ దగ్గర ఉన్న పార్టీ నాయకులకు మాత్రమే కాస్తో కూస్తో రేట్ వచ్చేట్టుగా చేసుకుని లాభపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి రైతులు ఇక్కడ నష్టపోయి వాపోతా ఉన్న పరిస్థితులు. చివరికి కొబ్బరి పరిస్థితి చూస్తే ఆ రైతన్న నోట్లో నుంచి వస్తూ ఉన్న మాట ఏమిటి అని అంటే, అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కర్మ చూడండి అన్నా, మొట్టమొదట 2.5 సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కొబ్బరి పరిస్థితి ఏమిటి అని అంటే, రేటు 4,500 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే చూస్తూ ఉన్నామన్నా అని. ఇంతటి దారుణంగా రేట్లు పడిపోయినా కూడా ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదన్నా. ఇవాళ కూడా పరిస్థితి ఒక్కసారి చూడండి అన్నా, 1,000 కొబ్బరికాయలకు గిట్టుబాటు ధర 14,000 అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా మాకు 9,000కు మించి రావడం లేదన్నా. అలాగే కొబ్బరికి ధర క్వింటాలకు గిట్టుబాటు 15,000 అయితే ఈ సంవత్సరం కూడా 12,000 రూపాయలకు కూడా మించి రావడం లేదన్నా. ఎలా అన్నా ఇలా అయితే వ్యవసాయం చేయడము అని చెప్పి రైతన్నలు వాపోతూ ఉన్నారు. కొబ్బరి రైతుకు రైతు రాక నష్టపోయే పరిస్థితిలో కొబ్బరి రైతు ఉంటే ఆ కొబ్బరి మీద ఆధారపడున్న ఆ కూలీల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. 10 రూపాయలు ఇస్తారు చెట్టు ఎక్కి చెట్టు దిగిన దానికి, 10 రూపాయలు ఇస్తారు కాయ వలసిన దానికి. ఆ 10 రూపాయల రేటుతో గిట్టుబాటు కాక ఆ కూలీలందరూ కూడా ఇవాళ వలసబాట పట్టే పరిస్థితిలోకి ఇవాళ ఈ ప్రాంతంలో అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఆ రైతన్నల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ రేటు ఇవ్వడమే గొప్పగా ఉంది, అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చే పరిస్థితి లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ ఉన్నారు. తీరా పరిస్థితి అంతా ఇంత దారుణంగా ఉంటే మరోపక్క జిఎస్టీ రూపంలో 5% ట్యాక్స్ అట. ఆ 5% ట్యాక్స్ వేశారు, దాన్ని తీసేయండి అని చెప్పి అడగడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. చంద్రబాబు నాయుడు గారు అడగరు, కేంద్రాన్ని నిలదీయరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రైతన్నలందరూ కూడా
ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఆ రోజుల్లో నాన్నగారు కొబ్బరిపై 4% పన్నుంటే నాన్నగారిని వెళ్ళి కలిసిన వెంటనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ 4% పన్నును వెంటనే రద్దు చేశాడన్నా అని చెప్పి ఇవాళటికి కూడా ప్రజలు ఇక్కడ గుర్తుకు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు అని అంటే నిజంగా అర్థం చేసుకోవచ్చు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన గురించి. ఇక్కడికి రాగొచ్చేటప్పుడు దారిలో తమలపాకుల రైతులు కనపడ్డారు. నిజంగా తమలపాకుల రైతుల పరిస్థితి కూడా చూస్తే నిజంగా బాధ అనిపించింది. తమలపాకుల పరిస్థితి చూస్తే మొద్ద ఏమో 8 నుంచి 15 రూపాయలు ఉంది తమలపాకుల మొద్ద. కనీసం 35 రూపాయలైనా కూడా మొద్ద రేటు లేకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో మేము నష్టాల్లో కూరుకుపోతా ఉన్నామన్నా అని చెప్పి రైతన్నులు వాపోతా ఉన్నారు. ఒకవైపేమో రేటు రావడం లేదు, మరోవైపున కమిషన్లు చూస్తే 20 మొద్దలు ఒక గంప, గంపకు 280 రూపాయలు ట్రాన్స్పోర్టు కమిషన్ పేరుతో ఇవాళ దళారీలు దోచుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతన్నలకు రేటు రాని పరిస్థితిలో అలమటిస్తూ ఉన్నా కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కూడా ఎక్కడా కూడా కరువైన పరిస్థితే. ఇదే నియోజకవర్గంలో నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితులు రైతన్నలు. అన్న, ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 10,000 ఎకరాలు రొయ్యల సాగు చేస్తూ ఉన్నామన్నా అని చెప్తా ఉన్నారు. ఆ రొయ్యల సాగుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆ రైతన్నలు నాతో అంటా ఉన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పుణ్యమా అని చెప్పి పంటలకే కాదన్నా చివరికి నీళ్ళల్లో ఉండే రొయ్యలకు చేపలకు కూడా రేటు లేకుండా పోతా ఉందన్నా అని చెప్పి చివరికి ఇక్కడ రైతన్నలు వాపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఎటువంటి దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది అని అంటే ప్రజా సంకల్ప యాత్రలో నేను పాదయాత్ర చేస్తూ రైతుల బాధలు చూసి వాళ్లకు తోడుగా ఉండేందుకు రొయ్యల కోసమని చెప్పి రొయ్యల రైతుకు కరెంటు 1.5 రూపాయలకే కరెంటు ఇస్తాను అని చెప్పి ఎప్పుడైతే నేను చెప్పానో అప్పుడుగానే చంద్రబాబు నాయుడు గారికి రైతులు గుర్తుకు రాలేదు. జగన్ చెప్పాడు 1.5 రూపాయలకే అని చెప్పి, అలా అయితే నేను ఇబ్బంది పడతాను అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే ఇస్తాను అని అంటాడు. 4 సంవత్సరాలు పట్టించుకోడు, కానీ ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనంటే మాత్రం ప్రజల గురించి పట్టించుకుంటా ఉన్నట్టు నటిస్తాడు ఈ పెద్ద మనిషి. చివరికి సరుగుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పుకుంటా ఉంటే, అన్నా 12,000 ఉండాల్సిన టన్ను ఇవాళ 6,000 కూడా గిట్టడం లేదన్నా అని చెప్పి ఆ రైతులు అంటా ఉంటే నిజంగా 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాను, మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనీసం 1 పంట కన్నా గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా బా 2 చేతుల పైకి ఎత్తి ఇలా కనీసం అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి 4 ఏళ్ల హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఎందుకు రావడం లేదు అని అంటే దానికి కారణం గిట్టుబాటు ధరలకు రాకపోవడానికి కారణం ఏమిటంటే దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టే రావడం లేదు రేటు. మన కర్మ ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు హెరిటేజ్ అని చెప్పి ఆ కంపెనీ ఉంది. మన కర్మ ఏమిటి అంటే ఈ హెరిటేజ్ కంపెనీ రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి వాటిని ప్యాక్ చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన రేటు కన్నా 3 రెట్లు 4 రెట్లకు ఆ హెరిటేజ్ షాపుల్లో అమ్ముతాడు. చంద్రబాబు నాయుడు గారు తన సొంత లాభాలు పెంచుకునేందుకు తానే దళారీలకు నాయకత్వం వహించి ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా రేటు రానికుండా చేస్తూ ఉన్న పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితి. ఇవాళ ఇక్కడే ఈ ప్రాంతం నుంచి చూస్తే ఈ ప్రాంతం నుంచే
తీగన్నవరం, రాజోలు, అమలాపురం ఈ నియోజకవర్గాల నుంచే దాదాపుగా 40,000 మంది గల్ఫ్ దేశాలకు పోతూ ఉన్నారు. గల్ఫ్ దేశాలకు పోతూ ఉంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేయాల్సిన ఈ ప్రభుత్వం నిజంగా ఎలా ఉంది అని చెప్పి ఆలోచన చేస్తే నిజంగా దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పాదయాత్ర సందర్భంగా నా దగ్గరికి కనీసం 3-4 అన్న నా దగ్గరికి వచ్చారు. గల్ఫ్ దేశాలలో వాళ్ళు పడుతూ ఉన్న బాధల గురించి నాకు చెప్పారు. ఒకరైతే నా దగ్గరికి వచ్చి సురేష్ గౌడ్, ఒకరైతే వెస్ట్ గోదావరి జిల్లా పక్క జిల్లాలో నా దగ్గరికి వచ్చి తాను అన్న మాట, అన్న అక్కడ నుంచి నేను ఎలా తిరిగి వచ్చానో నాకే తెలియదన్నా, అక్కడ నేను పడిన అవస్థలు బహుశా ఎవరూ పడి ఉండకపోవచ్చన్నా అని చెప్పి ఆ పిల్లోడు అంటాడు. ఇక్కడికి మొన్ననే ఇక్కడికి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ భార్య గల్ఫ్ దేశాలలో ఇరుక్కొని పోయింది, అక్కడ నుంచి వెనక్కి రాలేకుంది, అక్కడ నుంచి కనీసం బతుకుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో తానున్నాను అని చెప్పి చంటి పిల్లాన్ని వేసుకొని వచ్చి ఒక ఆయన నా దగ్గరకు వచ్చి వేడుకున్నాడు. వెంటనే ఆయనను తీసుకొని సాయి రెడ్డి అనే మా ఎంపీ కటాచ్ చేసి అక్కడ నుంచి కేంద్ర మంత్రివర్గంతో ఒకసారి మాట్లాడిచ్చే కార్యక్రమం చేయండి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీతో మాట్లాడిచ్చే కార్యక్రమం చేయండి, కనీసం ఆ భార్య ఎలా ఉందో కనీసం తెలుసుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి మా ఎంపీలకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ పరిస్థితి ఏమిటి అని అంటే నిజంగా ఇన్ని వేల మంది ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు పోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే కనీసం ఎవరైతే కన్సల్టెంట్ల గుండా పోతూ ఉండారో, ఎవరైతే ఆథరైజ్డ్ ఏజెంట్స్ గుండా పోతూ ఉండారో వాళ్ళందరూ కూడా నిజమైన ఆథరైజ్డ్ ఏజెన్సీస్తో సర్టిఫికెట్లు ఉన్నాయా, వాళ్ళంతా నిజమైన కన్సల్టెంట్స్గా ఉన్నారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళను వెరిఫై చేసి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి కేవలం వాళ్ళ ద్వారా మాత్రమే పంపించే కార్యక్రమం చేయాలి తప్ప ఇలా ఎవడికి పడితే వాడు గల్ఫ్కు తీసుకొని పోతాను, ఆటికి తీసుకొని పోతాను, ఈటికి తీసుకొని పోతాను అని చెప్పి ప్రజల దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి డబ్బులు గుంజి ఆ తర్వాత వాళ్ళ బతుకులు అన్యాయమైపోయిన పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నామే తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని కట్టడి చేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా గాలి కొదిలేసిన పరిస్థితి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే రాజోలు ప్రాంతం గురించి చూస్తే నిజంగా బాధ అనిపించింది. కారణం ఏంటంటే ఇక్కడ తాగునీటి పరిస్థితి కూడా ఎలా ఉంది అని అంటే తాగడానికి బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు, లేదా బోర్లు వేస్తే ఆయిల్ కంపెనీల కారణంగా కలుషితమైన నీళ్లు వస్తాయి. తాగడానికి నీళ్లు లేవు. చివరకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నీటి స్కీములు ఏదైతే ఆ దివంగత నేత ప్రారంభించాడో ఆ నీటి స్కీములు కూడా ఇవాళ సరిగ్గా నడపలేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇదే నియోజకవర్గంలోనే గుడిమల్లెంక రిజర్వాయర్ నుంచి మల్కీపురం, సఖినేటిపల్లి మండలాలలో గ్రామాలకు పైప్ లైన్లు వేసి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా సరఫరా చేసేవారు ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి హయాం. ఇవాళ ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ ఆ ప్రాజెక్టును, ఆ దివంగత నేత కట్టిన ఆ ప్రాజెక్టును సరిగ్గా కనీసం నడపలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అనడానికి ఈ ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈ ప్రాజెక్టులే కాక ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తాగునీటి కోసం రామేశ్వరం, అంతర్వేదిపాలెం ఈ తాగునీటి పథకాలను కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించి ఇక్కడి ప్రజలకు దాహోత్తిని తీసే కార్యక్రమం చేస్తే కనీసం ఆ నీటి ప్రాజెక్టులను కూడా కనీసం సరిగ్గా నిర్వహించలేని పరిస్థితి ఇక్కడ. చివరికి అంతెందుకు మన రాజోల్లోనే నీటి శుద్ధి కేంద్రం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పాటైంది. అది ఇవాళ పూర్తిగా మూలన పడిపోయిన పరిస్థితిలో ఇవాళ నీటి శుద్ధి కార్యక్రమం కూడా జరుగుతూ ఉందని అంటే ఎంతటి దారుణంగా ఉందో ఈ పాలన అని చెప్పడానికి ఇక వేరే నిదర్శనమే అవసరం లేదు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, 2 రూపాయలకే 20 లీటర్లకు నీళ్ళంట. ఎక్కడన్నా ఇచ్చాడా అని అడుగుతా అన్నా మిమ్మల్ని అన్ననే కూడా నేను. ఇచ్చాడా తల్లి ఇచ్చాడా అమ్మా 2 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ అంట. ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి పేదవాడు
నెలకు 600 రూపాయల నుంచి 800 రూపాయలు తాగడానికి నీటి కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఇవాళ ఈ ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. ఇదే ప్రాంతానికి నిజంగా వశిష్ఠ గోదావరిపై సఖినేటిపల్లి నర్సాపురం బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పాడో ఈ బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పి. ఈ బ్రిడ్జ్లో చివరికి ఈ మధ్యకాలంలోనే 2 ఏళ్ల కిందట నేను ఒకసారి చదివా, పేపర్లలో చదివా, ఈ బ్రిడ్జ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందట, వెంటనే స్వీట్లు కూడా పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా ఎక్కడన్నా కనిపించిందా మీకు ఏమైనా స్టార్ట్ అయినట్టు అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను కనిపించిందా అన్న? కనిపించిందా తల్లి? కనిపించిందా అమ్మా? కనిపించిందా అన్న? కనిపించిందా తల్లి? ఎక్కడా కనిపించదు, కానీ ఆయన మాత్రం స్వీట్లు పనిచేస్తాడు. ఇదే రాజోల్లో 50 పడకల ఆసుపత్రి ఉంది. సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత హాస్పిటల్ల పరిస్థితి ఎలా ఉందనంటే, ఇదే 50 పడకల హాస్పిటల్ రాజోల్లో ఉన్న ఈ హాస్పిటల్లో కనీసం గైనకాలజిస్ట్ కూడా లేడు. ఇదే హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ చేసిన వైద్యులు లేరు. ఎవరైనా గర్భవతి నిజంగా ప్రవసం వస్తే, గర్భవతి ఏదైనా హాస్పిటల్కు పోతే ఆ హాస్పిటల్లో కనీసం వైద్యం కూడా చేసే గైనకాలజిస్ట్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ రాజోలు నగరం అనేది ఉందంటే ఉంది అని అంటే ఎంతటి దారుణంగా ఉందో పరిస్థితి, ఏ వేరే చెప్పాల్సిన పనుల. చివరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు నా దగ్గరికి 108 వచ్చినారు అంబులెన్స్ వాళ్ళు. నిజంగా వాళ్ళ బాధలు చూస్తే అంబులెన్స్ పరిస్థితి ఏమిటింది, ఎలా ఉందన్నా అని అడిగే వాళ్ళను. అడిగితే అన్న నాన్నగారి హయాంలో మండలానికి ఒక అంబులెన్స్ ఉండేదన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మండలం కదా దేవుడరి కన్నా నియోజకవర్గానికి ఒకటి కూడా లేని పరిస్థితిలో ఇవాళ నడుపుతా ఉన్నామన్నా అని. రాజోలులో ఉన్నది ఒకే ఒక అంబులెన్స్ అంట, ఆ అంబులెన్స్ కూడా రిపేరుకు పోయిందంట, రిపేరుకు పోయిందన్నా అని చెప్పి చెప్తా ఉంటే, ఇదే రాజోల్లో ఉన్నది ఒకే అంబులెన్స్ అది కూడా రిపేర్ షెడ్లో ఉంది. ఇంతటి దారుణంగా అంబులెన్సులు జరుగుతూ ఉన్నాయి. ఆ అంబులెన్స్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడిగితే, అన్న జీతాలు మొహం చూసి 2 నెలలు అయిపోయిందన్నా అని చెప్పి అక్కడ పనిచేస్తూ ఉన్నా వాళ్ళు అంటారు. ఇంతటి దారుణంగా ఇవాళ 1-0-8 పరిస్థితి జరుగుతూ ఉందనంటే ఇక నేను వేరే చెప్పాల్సిన పనుల, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి. ఇవాళ నేను రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమంటాడు, 2029 దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1, 2050 ప్రపంచంలోనే రాష్ట్రం నెంబర్ 1. ఆయన వయసు ఇప్పుడు 70, ఇంకా 2050 వచ్చేసరికి ఆయనను 110 సంవత్సరాలు ఆయన మనం చూస్తూ ఉండాలని అంటే ఇంకా భరించగలమా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ. చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసినప్పుడు, ఆయన చేసిన పరిపాలన చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఆ చిన్న కథ చెప్పమంటారా? చెప్పమంటారన్నా చిన్న కథ? చిన్న కథ చెప్పమంటారన్నా? చెప్పమంటావా తల్లి? అనగనగనగనగా ఒక చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంటు పరీక్షలు రాయడానికి పోయాడు, యాన్యువల్ ఎగ్జామ్స్ పరీక్షలు రాయడానికి పోయాడు. పోయిన తర్వాత పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభమైపోయిన తర్వాత 1/2 గంట అయిపోయింది, తర్వాత 1 గంట అయిపోయింది, 1.5 గంటలు అయిపోయింది, తర్వాత 2 గంటలు అయిపోయింది, తర్వాత 2.5 గంట కూడా అయిపోయింది. ఇక 3 గంటల పరీక్ష కాలంలో 2.5 గంట సమయం అయిపోయిన తర్వాత ఇక టైం అయిపోతూ ఉంది. అప్పుడు ఈ స్టూడెంటు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉన్న ఈ స్టూడెంటు లేచి
మాస్టర్ దగ్గరికి పోతాడు. పోయి మాస్టారు మాస్టారు నాకు ఇంకా సమయం కావాలి అని అన్నాడు. మాస్టారు మాస్టారు నాకు మరో 3 గంటలు కావాలి అని అడిగాడంట. ఆ మాస్టర్ అడిగాడు, ఇదేంటయ్యా బాబు నువ్వు, ఇదేంటయ్యా బాబు నువ్వు, 2.5 గంటలు ఏం చేసావయ్యా నువ్వు అని చెప్పి ఆ మాస్టర్ చంద్రబాబు మాస్టర్ ఆ స్టూడెంట్ని అడిగాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు ఏం చేశారని చెప్పి అన్నట్టుగానే మాస్టర్ లాంటి ప్రజలు అన్నమాట. మాస్టర్ ఏమో ఆ మా స్టూడెంట్ని అడిగాడు. అడిగితే ఆ స్టూడెంట్ ఏమన్నాడో తెలుసా, మాస్టారు మాస్టారు నాకు 3 గంటల టైం, 3 గంటల సమయం మీరు ఇప్పుడే ఇప్పటి నుంచి మళ్ళీ ఇస్తే నేను ఇప్పుడే పరీక్ష రాస్తా, నాకు 2 రోజులు టైం ఇస్తే ఇంకా బాగా రాస్తా, నాకు 1 నెల రోజులు టైం ఇస్తే ఆ 4 రోజుల తర్వాత మీరు కూడా నాతో పాటు కొన్ని ప్రశ్నలకు నాకు కూడా మీరు సహకరిస్తే నేను 100కు 100 తెచ్చుకుంటా. అలా తెచ్చుకొని నేను ఈ స్కూల్ను స్టేట్ ఫస్ట్గా చేస్తా అని ఈ స్టూడెంటు చంద్రబాబు నాయుడు గారు లాంటి స్టూడెంటు ఆంధ్ర రాష్ట్రం అనే ప్రజల్లాంటి మాస్టర్తో చెప్పినట్టుగా చెప్పాడు. ఇవాళ ఇప్పుడు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని అలాగే చూస్తూ ఉన్నాం. 4 ఏళ్ళు అయిపోయింది, ఆయన చేసింది ఏమిటి, 4 సంవత్సరాల కాలం పరిపాలనలో ఏం చేశాడు అని అంటే మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి, 4 ఏళ్ళ పాలన అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన పాలన ఏమిటి అని అంటే దోపిడీ, మోసం, అవినీతి, అరాచకం, అబద్ధాలు. ఈ 5 స్కీములు గ్రామాల నుంచి మొదలుపెట్టి రాజధాని వరకు ఈ స్కీములన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాడు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తీరా ఎన్నికలకి 6 నెలలు అనేసరికి ఏమంటాడు, 2029లో రాష్ట్రం నెంబర్1 చేస్తానంటాడు. ఇక 6 నెలల ఎన్నికలు వస్తున్నాయనేసరికి ఏమంటాడు, 2050 కల్లా దేశం ప్రపంచంలోనే 1 రాష్ట్రంగా చేస్తాను అని అంటాడు. ఇదే పెద్ద మనిషి. నిజంగా ఎన్నికలకు ముందు ఈ మనిషి ఇచ్చిన ప్రకటనలు ఒకసారి చూడమని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పాలన అయిపోయింది, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలకు సంబంధించి, ఆయన ఆ రోజుల్లో చెప్పిన మాటలకు సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆయన ఏమన్నాడు, మొట్టమొదటి సంతకం రైతుల రుణమాఫీ అని అన్నాడు ఈ పెద్ద మనిషి. మొట్టమొదటి సంతకం రైతుల రుణాలన్నీ మాఫీ అన్నాడు. రుణాల మాఫీ కదా దేవుడెరుగు, వ్యవసాయం మాత్రం మాఫీ. రైతులకు ఇవాళ రుణాల మాఫీ అన్నది ఏ లెవెల్లో ఉంది అని అంటే 80,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. 4 ఏళ్ళ ఈ పెద్ద మనిషి పరిపాలనలో బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా బ్యాంకులోళ్ళు పంపిస్తూ ఉన్న వాలం నోటీసులు మాత్రం నేరుగా ఇంటికి వస్తూ ఉన్నాయి. ఈ పెద్ద మనిషి రుణమాఫీ అన్న పథకం రైతులకు ఇవాళ ఏ స్థాయిలో ఉంది అని అంటే, రైతులకు వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న రుణమాఫీ అన్న పథకంతో రైతులు ఇవాళ అగసాట్లు పడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు అన్న మాట, ఇంటికో ఉద్యోగం అది వచ్చే వరకు నెల నెల 2,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఈ మాటలన్నీ ఎలా చెప్పాడు, ఇంటింటికి మనిషికి పంపించాడు, ఇంటింటికి మనిషికి పంపించి �ా మనిషితో ఏమన్నాడు, అక్క అక్క చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ లేఖ మీకు ఇమ్మన్నాడు అక్క అని చెప్పి లేఖర్ చేసి అని ఆ లెటర్ చేతిలో పెట్టాం. ఆ లెటర్లో ఏముంది ఆ అక్క, ఆ లెటర్లో ఏముంది నాయన అని అడిగింది అక్క. ఏముంది, ఇంటికి వచ్చిన పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా, అమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ లేఖ మీకు ఇమ్మన్నాడు, ఇదిగో సంతకం పెట్టాడు అని పెట్టాడు, బాగుంది ఏముంది అని అడిగింది అక్క. ఆ లెటర్లో, అమ్మా మీ పిల్లాడు ఏమీ చదవకపోయినా పర్వాలేదమ్మా, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తాడమ్మా, ఈ 2 ఇవ్వకపోతే మీకు ఇలా 2 ఏళ్ళు చూపించమన్నాడమ్మా.
ఇలా చూపించ కాపులను వీళ్ళు అడిగినది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో ఉన్నదే వీళ్ళు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే ఈ కాపులు వెళ్ళి అడిగితే చివరికి ఆ కాపులను చంద్రబాబు నాయుడు గారు అవమానిస్తాడు. అవమానించడమే కాదు, ఇవాళ చివరకు ముదరగడ పద్మనాభం గారు నిజంగా పెద్ద ఆయన మంచి ఆయన పాపం. ఆ పెద్ద ఆయన్ను ఇంట్లో పెట్టి అదే పెద్ద ఆయన కళ్ళ ఎదుటనే భార్యతోనూ అదే కుటుంబ సభ్యులతోనూ అమర్యాదకరంగా కూడా ప్రవర్తించే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అదే పెద్ద మనిషి మీద చేయని నేరాల మీద కేసులు పెడతారు. అదే పెద్ద మనిషి పిలుపునిస్తే కంచాలు మోగించమని చెబితే కంచాలు మోగించినందుకు ఈ ప్రాంతంలో కేసు పెట్టని వాడెవడు లేకుండా కేసులు పెట్టించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చివరకు వాళ్ళకి ఇచ్చిన హామీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే దాంట్లో ఒక అడుగు ముందుకు వేస్తూ కాపులకు ఒక కమిషన్ వేసినాడు, మంజునాథన్ కమిషన్ అని వేసినాడు. ఆ మంజునాథన్ కమిషన్ అనే మనిషి తన కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు అది వచ్చేసింది అంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించేశాడు. నా పని అయిపోయింది, ఇక కేంద్రందే తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన తప్పును కేంద్రం మీద నెపాన్ని నెట్టేసే కార్యక్రమం చేశాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కాపులను మోసం చేశాడు, బోయల్ను ఎస్టీలుగా చేస్తాడు అని చెప్పి బోయల్ను కూడా ఇదే పద్ధతిలో మోసం చేశాడు. చేయకపోగా అసెంబ్లీలో తీర్మానం చేశాడు, చేసి నా పని అయిపోయింది ఇక కేంద్రం చేయడం లేదు అని చెప్పి వాళ్ళను మోసం చేశాడు. అంతటితో ఆగిపోలేదు, మత్స్యకారులను ఎస్టీగా చేస్తారన్నాడు. మత్స్యకారులు ఎస్టీగా మీరు చేస్తారని చెప్పి మీరు చెప్పిన హామీని మాకు నెరవేర్చండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, తాట తీస్తాడంట. మత్స్యకారులు వెళ్ళి నువ్వు చెప్పావయ్యా ఎస్టీలుగా చేస్తావని, ఎందుకయ్యా మాకు ఇచ్చిన హామీను నెరవేర్చడం లేదు అని అడిగితే ఈ పెద్ద మనిషి అన్న మాట తలకాయ తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి ఇలా ఏలు చూపించి తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉన్నారా, తాట తీస్తానంటాడు. నిన్న నాయీ బ్రాహ్మణులైతే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఎన్నికల ప్రణాళిక పేజీ నెంబర్ 22 కూడా కోట్ చేస్తూ ఉన్నారు, మీ ఎన్నికల ప్రణాళికలో పేజీ నెంబర్ 22లో మీరే చెప్పారయ్యా ప్రతి గుడిలోనూ మాకు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మీరే చెప్పారయ్యా, అటువంటప్పుడు మాకు కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పి మేము అడగడం తప్పా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోయి నాయీ బ్రాహ్మణులను అడిగితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు, నాయీ బ్రాహ్మణులను వారిని అవమానించే విధంగా మాట్లాడుతూ ఈ పెద్ద మనిషి వేలు ఇలా చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఒక ముఖ్యమంత్రి తన దగ్గరికి ఎవరైనా అర్జీ తీసుకొని వస్తే, తన దగ్గరికి ఎవరైనా నువ్వు చెప్పిన మాటలు నెరవేర్చండి అని చెప్పి అడగడానికి వస్తే వారికి కనీసం చేయలేకపోయినందుకు సారీ చెప్పి చేయలేకపోయినందుకు తప్పొప్పుకొని వారికి క్షమాపణ చెప్పి వారితో బాగా మాట్లాడి పంపించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి మోసం చేయడమే కాకుండా అబద్ధాలు ఆడమే కాకుండా వాళ్ళకి ఇలా ఏలు చూపించి వాళ్ళని ఏమంటాడు, తోక కత్తిరిస్తా మీకు అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంతటి దారుణంగా నిజంగా ఒక మనిషి ఇంతటి దారుణంగా ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని చంద్రబాబు నాయుడు గారు వదలకుండా, ప్రతి వర్గాన్ని వదలుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఈ పరిస్థితులు చూసినప్పుడు నిజంగా ఈ పెద్ద మనిషి ఇలాంటి అన్యాయస్తుడు నిజంగా మనిషిగా ఉండడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇలాంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడం ధర్మమేనా అని చెప్పి నేను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కానీ ఈ పెద్ద మనిషి 4 సంవత్సరాలు ఏమీ చేయకపోయినా కూడా, 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి ఏమీ చేయకపోయినా కూడా 6 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తూ ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ప్రజలను మోసం ఎలా చేయాలి అనే దాంట్లో ఆయన పిహెచ్డి చేశాడు కాబట్టి మళ్ళీ ఆయన మోసం చేయడంలో ఏమంటాడు, అయ్యయ్యో మీకు పెన్షన్లు రావడం లేదా, అలాగా అయితే నాకు ఇప్పుడే తెలిసింది అని ఇప్పుడు అంటాడు.
నాలుగేళ్ళు ప్రజలకు పెన్షన్ రావడం లేదనే సంగతి తెలియదు. ఆరు నెలల ముందుకు మాత్రం ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయన్నప్పుడు మాత్రమే ఆయన పెన్షన్ రావడం లేదని ఇప్పుడే తెలిసిందట. ఈనాడు పేపర్లో పతాక శీర్షికల్లో మరో 10 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్న చంద్రబాబు. నాలుగేళ్ళు పట్టించుకోవాలి, ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు అయ్యయ్యో మీకు పెన్షన్ రాలేదా నాకు ఇప్పుడే తెలిసింది అని అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, అయ్యయ్యో మీకు రేషన్ కార్డు లేదా, మీకు రేషన్ కార్డు లేదా నాకు ఇప్పుడే తెలిసింది, ఆఫీసర్ను తోలు తీస్తా, ఆఫీసర్కు తోలు తీస్తా అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, అయ్యయ్యో మీకు బియ్యం రావడం లేదా, అయ్యయ్యో నిజమా ఇప్పుడే ఇంటింటికి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇస్తా. బియ్యం కత్తిరిస్తున్నారా మీకు, ఇంట్లో 6 మంది ఉంటే ఇద్దరికి బియ్యం కత్తిరిస్తున్నారా, వేలుమద్దలు పడడం లేదని వెంటనే ఆఫీసర్కి చెప్తా ఆర్డర్ వేయమని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, అయ్యయ్యో మీకు ఇల్లు ఇవ్వడం లేదా, మీకు ఇల్లు లేదా, 4 ఏళ్ళు అయిపోయింది మీకు ఇల్లు లేదా, ఇల్లు మీకు లేదా, 500 కోట్ల రూపాయలు వెంటనే కేటాయిస్తాను, కేటాయించి మీకు ఇళ్ల స్థలాలు ఇప్పుడే కేటాయిస్తాను అని అంటాడు. ఈరోజు పేపర్, మీరే పేపర్ నిన్న పేపరా, ఇల్లు లేని వాళ్ళకంత 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాడంట ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి. ఇప్పుడు 6 నెలల ముందు ఎలక్షన్లకు 6 నెలల ముందు ఇన్ని రోజులు గుర్తుకు రాల. ఇదే పెద్ద మనిషి ఈయనన్న మాటడు, అయ్యయ్యో మీకు ఆకలిగా ఉందా, అయితే అన్నా క్యాంటీన్లకు నేను టెండర్లు పిలుస్తానంటాడు. 6 నెలలకు ఎన్నికలకు 6 నెలల ముందు ఈ మనిషి ఎన్నికలకు 6 నెలలకు ముందుకు వచ్చేసరికి ఈయన ఏమంటాడు, మీకు మంచినీళ్ళు అందడం లేదా, అయ్యయ్యయ్యో నాకు ఇప్పుడే తెలిసింది మీకు మంచినీళ్ళు అందడం లేదని చెప్పి 2 రూపాయలకే మినరల్ వాటర్ అందించేదానికోసం అధికారులకు నేను క్లాస్ పీకుతానంటాడు. 6 నెలల ముందు ఎన్నికలకు 6 నెలల ముందు ఏమంటాడు, అయ్యయ్యో ఆక్వా రైతులందరూ నష్టపోతూ ఉన్నారా నాకు ఇప్పుడే తెలిసింది, వెంటనే కరెంటు 2 రూపాయలకు తగ్గిస్తా, ఇప్పుడు 6 నెలల ముందు తగ్గిస్తానంటాడు. 6 నెలల ముందు ఎన్నికలకు 6 నెలల ముందు ఏమంటాడు, అయ్యయ్యో విభజన హామీలు ఇంకా అమలు చేయడం లేదా, అయితే నేను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తా, నేను మీ తరఫున పోరాడతా, ఇప్పుడు ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన ఏమంటాడు, అయ్యయ్యయ్యో పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదా, అయితే డయాఫ్రమ్ వాల్ అంటే పునాది గోడ కట్టే అదే పెద్ద కార్యక్రమంగా నేను చెప్పుకొస్తా అని ఈ పెద్ద మనిషి 6 నెలలు ఎన్నికలకు ముందు ఉన్నప్పుడు చెప్పే డ్రామాలు. 6 నెలల్లో ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, అయ్యయ్యో ప్రత్యేక హోదా రాలేదా మీకు, అయితే ఇప్పుడే నేను దిగుతా, ఇప్పుడే నేను మోడీతో పోరాడతా అని ఇప్పుడు 6 నెలల ముందు అంటాడు. ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి పోరాటం చూసి ప్రజలకు ఏ లెవెల్లో బోరు కొట్టింది అని అంటే, ఈ మధ్యకాలంలోనే 3 రోజుల కిందట మనం అంతా చూసాం, నీతి ఆయోగ్ మీటింగ్కు చంద్రబాబు నాయుడు గారు పోతా ఉన్నారు అని ఆయనకు సంబంధించిన పేపర్లు టీవీలు ఊదరగొట్టాయి. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోతా ఉన్నాడు, నరేంద్ర మోడీని గడగడలాడిస్తాడు అని చెప్పి ఆయనకు సంబంధించిన పేపర్లు టీవీలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఊదరగొట్టాయి. ఆ తర్వాత నీతి ఆయోగ్ మీటింగ్కు చంద్రబాబు నాయుడు గారు పోయారు, పోయి నరేంద్ర మోడీ గారిని గట్టిగా నిలదీస్తారు అని చెప్పి ప్రజలంతా అనుకున్నారు. పేపర్లు టీవీలు గట్టిగా ఆయనకు సంబంధించిన యెల్లో మీడియా అంత పెద్ద బిల్డప్ ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడన్నా నరేంద్ర మోడీ గారు అక్కడ కనపడతా అంటే ఆయన ఇక్కడ వంగినాడు. ఆయన కుడి చేతితో షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన ఎడం చేతి కోసం ఈయన పాకులాడినాడు. ఢిల్లీకి పోయి ఈయన చేసిన పని ఇంత గొప్పగా ఉంది. ఇట్లాంటి పాలన మనం చూస్తూ ఉన్నాం 4 సంవత్సరాలుగా. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఎవరైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని పలానిది నేను చేస్తాను అని చెప్తే, ఆ రాజకీయ నాయకుడు ఆ పలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. నిజంగా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి అని అంటే ఇది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు
మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ లేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ లేకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. ఒకవేళ పొరపాటున ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తులను, ఇటువంటి మోసం చేసే వ్యక్తులను, పొరపాటును కూడా మీరు క్షమిస్తే రేపొద్దున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా మీ అందరికీ? తెలుసన్నా, పొరపాటున ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారిని క్షమిస్తే రేపొద్దున ఎన్నికలప్పుడు వచ్చి ఈయన ఏం చేస్తాడో తెలుసా? తెలుసన్నా, తెలుసమ్మా, తెలుసన్నా, ఏం చేస్తాడో తెలుసన్నా? చెప్పమంటారా, చెప్పమంటారా తల్లి, చెప్పమంటారన్నా, చెప్పమంటారన్నా? రేపొద్దున ఏం చేస్తాడో తెలుసా? ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలకు, చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మరు అని బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నెక్స్ట్ రేపొద్దున జరిగే ఎన్నికల్లో మైక్ పట్టుకొని మీ అందరి దగ్గరికి వచ్చి రేపొద్దున ఏం చేస్తారో తెలుసా? ఈసారి చంద్రబాబు నాయుడు గారిని నాకు ఓటేయండి, ఈసారి ఓటేస్తే మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు. నమ్ముతారా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా, 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 నమ్ముతారన్నా? కేజీ బంగారం నమ్ముతారన్నా, నమ్ముతారా తల్లి? నమ్మరు అని తెలుసు. కేజీ బంగారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా, తెలుసన్నా? కేజీ బంగారానికి బోనస్ అంటాడు. తెలుసా బోనస్? తెలుసన్నా బోనస్ ఏమిటో? బోనస్ ఏమిటి అని అంటే ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తాను అని అంటాడు. నమ్ముతారా? నమ్ముతారన్నా, నమ్ముతారన్నా, నమ్ముతారా తల్లి? కేజీ బంగారు బెంజ్ కారు నమ్ముతారా? నమ్ముతారన్నా, నమ్ముతారావా, నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా, నమ్ముతారన్నా? నమ్మరు అని తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి మీరు కేజీ బంగారం ఇచ్చినా, బెంజ్ కారు ఇచ్చినా కూడా మీరు ఆయన మాటలు నమ్మరు అని ఆయనకు తెలుసు. తెలుసు కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా, ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. ఆ మనిషి మీ దగ్గరకు వచ్చి మీ ఇంటికి వస్తాడు. వచ్చి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతాడు. నమ్ముతారా? 3,000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు నమ్ముతారన్నా, 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 నమ్ముతారమ్మా? కేజీ బంగారు, బెంజ్ కారు 3,000 డబ్బు. కానీ 3,000 ఆయన డబ్బిస్తే మాత్రం వద్దు అని మాత్రం అనద్దండి. మూడు వేలు డబ్బిస్తే వద్దు అని మాత్రం అనద్దండి. ఆయన 3 అంటే లేదు 5 అనండి. ఆ డబ్బంతా మందే, మన జోబీలో నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కాబట్టి ఆయన 3 అంటే మీరు 5 అనండి, ఆయన 3 అంటే కుదరదు 5 అనండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపి పరిస్థితి తీసుకొని రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.
అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. లేకపోతే ఈ వ్యవస్థ ఎప్పటికీ కూడా బాగుపడదు. రేపొద్దున దేవుడు దయదలిసి ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నాము అన్నది నవరత్నాలు అని చెప్పి మనం ప్రకటించాం. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని నవరత్నాలని మనం ప్రకటించాం. మనం ప్రకటించిన నవరత్నాలలో అన్ని అంశాలను ఒకేసారి ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్లో నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే అంశాల మీద ఈరోజు నేను చెప్పబోయే అంశం, ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం, మహిళల కోసం మనం చేయబోయే అంశాల మీద కొన్ని అంశాలను నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం ఏం చేయబోతా ఉన్నాము అన్న సంగతి ఈరోజు మీ అందరికీ చెప్తా. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన మీరంతా చూస్తున్నారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనంటే, బ్యాంకులు గడపలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు అక్క చెల్లెమ్మలు. బ్యాంకులకు పోతే ఇవాళ బ్యాంకు వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు అని అడిగే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ పోయింది. వడ్డీల మీద వడ్డీలు వేసి అక్క చెల్లెమ్మలు ఇవాళ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితిలో ఈ అక్క చెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. బ్యాంకు వాళ్ళు పంపిస్తూ ఉన్న నోటీసులు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో అతికిచ్చిపోతూ ఉన్నారు డోర్ల మీద. అటువంటి పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల పరిస్థితిని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే పరిస్థితి, ఇదే అక్క చెల్లెమ్మల పరిస్థితి ఒక్కసారి ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో నాన్నగారి పాలనలో నాన్నగారు ఎప్పుడూ ఒక స్వప్నాన్ని చూస్తూ ఉండేవాడు. నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కనపడాలని. అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఇల్లంతా కూడా బాగుంటుంది అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. ఆ అక్క చెల్లెమ్మల అక్క చెల్లెమ్మల ముఖంలో కన్నీరు కనిపిస్తే ఇంటికే అరిస్తామని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఆ అక్క చెల్లెమ్మలు లక్షాధికారులు కావాలని, ఆ అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద తాను నిలబడే పరిస్థితి రావాలని, ఆ అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద తాను నిలబడి ఆ అక్క చెల్లెమ్మలు లక్షాధికారులు కావాలి అని అంటే అది జరిగేది బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు లక్షల్లో రుణాలు ఇచ్చినప్పుడు, ఆ అక్క చెల్లెమ్మలకు ఆ రుణాల మీద వడ్డీ కట్టవలసిన అవసరం రానప్పుడు లేనప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి స్వప్నం నెరవేరుతుంది అని చెప్పి ఆ దివంగత నేత అనేవాడు. ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన మాట మోసమైతే ఆయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఆయన చేసిన అన్యాయం ఏమిటి అని అంటే, రైతులు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వీళ్ళందరి తరఫున వీళ్ళకు సున్నా వడ్డీకే డబ్బులు వచ్చేందుకు గత ప్రభుత్వాలన్నీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి ముందున్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన, రైతన్నలకు సంబంధించిన వడ్డీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు నేరుగా కట్టేది. ఈ వడ్డీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు నేరుగా కట్టేది కాబట్టి బ్యాంకులు వడ్డీ లేకుండా ఈ అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసిన మోసం ఏమిటి అనంటే, రుణాలు మాఫీ చేయకపోవడం అయితే ఈయన చేసిన అన్యాయం ఏమిటి అనంటే, ఈయన చేసిన అన్యాయం అక్క చెల్లెమ్మలకు కట్టవలసిన వడ్డీ డబ్బులు ఈయన హయాంలో పూర్తిగా కట్టకుండా పోవడం ఈయన చేసిన అన్యాయం. ఇటువంటి పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు ఎవరు కూడా, ఏ బ్యాంకు కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా తెరమరుగైపోయింది. ఇవాళ ఆ పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల కోసం చెప్తా ఉన్నా,
రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నాను, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం అప్పు ఎన్నికల నాటి వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా కూడా నాలుగు దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేస్తాము అని చెప్తా ఉన్నాను. మొట్టమొదటగా నేరుగా ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అప్పంతా కూడా ఎంతైతే ఉంటుందో ఎన్నికల నాటి వరకు నాలుగు దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ లక్షాధికారులు అయ్యే దిశగా అడుగులు వేసేట్టుగా మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులను దగ్గర చేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించే కార్యక్రమాలు చేస్తాం, ఆ వడ్డీ లేకుండా రుణాలు బ్యాంకులు ఇచ్చేందుకు ఆ కట్టవలసిన వడ్డీలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీలు మొత్తం అంతా కూడా దగ్గరుండి ప్రభుత్వమే కడుతుందని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నా. దీనివల్ల ఆ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు, మళ్ళీ వడ్డీ లేకుండా అక్క చెల్లెమ్మలకు డబ్బులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళు చేసిన అప్పులు ఏదైతే కట్టలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారో ఆ అక్క చెల్లెమ్మలకు ఊరట లభిస్తుంది దీనివల్ల. ఇది కాక ఆ అక్క చెల్లెమ్మలకు మనం చేయబోయే నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే రెండవ మంచి కార్యక్రమం ఏమిటి అనంటే ఆ రెండవ మంచి కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయేది ఏమిటి అనంటే 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ రోజు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాట ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టిన పరిస్థితి, ఆ పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆ పేదవాడి ఇళ్లకు సంబంధించి ఈ 4 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఇల్లన్నా కట్టించాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్న ఈ పాలన చూస్తే ఆ రోజు ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో నాన్నగారి పాలనలో దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కట్టి దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కడితే ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 23 జిల్లాల ఉన్న కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అదే 5 సంవత్సరాలలో దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కడితే ఆ దివంగత నేత మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంగా 48 లక్షల ఇల్లు కట్టి దేశంతో పోటీ పట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో భాగంగా ఇదే రాజోలు నియోజకవర్గంలోనే ఒక్క నియోజకవర్గంలోనే 20,000 ఇల్లులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టించాడు అని చెప్తోంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ ప్రతి ఇల్లు లేని నిరుపేదకు చెప్తా ఉన్నాను, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలుగన్నా సువర్ణ యుగం తీసుకొస్తానని చెప్తా ఉన్నాను, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ అదే పేదవాడి కోసం దివంగత నేత కొడుక్గా 2 అడుగులు ముందుకు వేస్తాడని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించి ఇవ్వడమే కాదు ఆ ఇల్లు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తానని చెప్తా ఉన్నా. ఎందుకో తెలుసా, ఆ అక్క చెల్లెమ్మల పేరుతో ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించడం ఎందుకంత అవసరమో తెలుసా? కారణం ఏంటంటే ఒక్కసారి ఆ ఇల్లు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇల్లు ఒక ఆస్తిగా వస్తుంది. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇల్లు ఒక ఆస్తిగా వచ్చినప్పుడు అది అక్క చెల్లెమ్మలకు ఆస్తిగా ఉన్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా హఠాత్తుగా డబ్బుతో అవసరం పడినప్పుడు ఏ 30,000 ఏ 40,000 ఏ 50,000 అక్క చెల్లెమ్మలకు డబ్బుతో అవసరం పడినప్పుడు ఆ అక్క చెల్లెమ్మ ఆ ఇంటి పత్రాలను తీసుకొని నేరుగా బ్యాంకు దగ్గరికి వెళ్ళి
ఆ బ్యాంకులో ఆ కచల్లెమ్మను 30,000 40,000 ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకునేందుకు పావులా వడ్డీకి ఆ డబ్బులు వచ్చేట్టుగా కూడా చేస్తాము అక్కచెల్లెమ్మలకు అని చెప్తా ఉన్నాం. ఇది రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే ఆ అక్కచెల్లెమ్మల కోసం నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే రెండు కార్యక్రమాలు మీ అందరికీ చెప్పా. నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే మూడో కార్యక్రమం, అక్కచెల్లెమ్మల కోసం మనం చేయబోయే మూడో కార్యక్రమం ఏమిటో ఇంకొకటి కూడా చెప్పాలి అనంటే, ఆ కార్యక్రమం ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొడుతూ మాట్లాడిన మాటలు, ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊదర కొడుతూ మాట్లాడిన మాటలు, పిల్లలు తాగి చెడిపోతున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తానని అన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మందు తగ్గిస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఊదర కొట్టిన మాటలు, ఒక్కసారి ఈ మాటలు గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల కాలంలో ఏదైనా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తూ ఉన్నది ఏమిటంటే, ఈయన గారి హైటెక్ పాలనలో ఫోన్ కొడితే ఎవడు మినరల్ వాటర్ తీసుకొని ఇంటికి రాడు, కానీ ఈయన గారి పాలనలో ఫోన్ కొడితే నేరుగా మందు బాటల్ ఇంటికే తీసుకొని వచ్చి ఇవాళ సప్లై చేసే పరిస్థితి లేకపోయింది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధి బయటే ప్రతి ఇంటి ముందే ఇవాళ మద్యం షాపుతో ఇవాళ ప్రతి అక్క చెల్లెమ్మను ఇబ్బందులు పెట్టే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు. ప్రతి చదువుకున్న పిల్లాడు ఇవాళ మద్యానికి బానిసయ్యే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ పిల్లలను చెడిపోయే పరిస్థితిలోకి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు పిల్లలను బాగుపడుస్తాను అని చెప్పి చెప్పిన ఇదే పెద్ద మనిషి దగ్గరుండి పిల్లలను చెడగొడతా ఉన్న పరిస్థితిలో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ మీ అందరికీ కూడా నిన్న హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం, ఎన్నికలు జరగబోయేది 2018లోనో 2019లోనో ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఆ ఐదు సంవత్సరాల పాలనలో మళ్ళీ ఎన్నికలకు వచ్చి మిమ్మల్ని ఓటు అడిగేసరికి 2024లోనో ఎప్పుడో మిమ్మల్ని వచ్చి మళ్ళీ ఓటు అడిగేసరికి మీ ముందర నిలబడి నేను ఓటు అడిగేసరికి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను, ఒక్కటంటే ఒక్క మందు షాపు లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మందు తాగాలంటే కేవలం 5-స్టార్ హోటళ్ళలో మాత్రమే ఉండేట్టుగా చేస్తాను, అక్కడ తాగినోడు ఆరోగ్యం చెడిపోతే నేరుగా అమెరికాకు పోయి వైద్యం చేయించుకోవచ్చు, వేరే వాళ్ళకి ఎవరికి కూడా తాగి చెడిపోయే పరిస్థితి రాకూడదు, ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇది నవరత్నాల ద్వారా ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయే కార్యక్రమాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వీటిలో ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ పడుకొని ఉంటాను, పడుకున్న స్థలం నుంచి నేను ఎక్కడికి నడుచుకొని పోతా ఉన్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైనా రావచ్చు, సూచనలు సలహాలు ఇవ్వచ్చు, అర్జీలు ఇవ్వచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, తోడుగా నిలవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, దీవించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతూ, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
అద్భుతాలు చూడు అలా.